ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సర్వం సిద్దమైంది ఇక్రసాట్ స్వర్ణోత్సవాలతో పాటు ముచ్చింతల్లోని శ్రీ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి రెండు వేల మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ వచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రధాని ట్వీట్లు చేశారు మరికొద్ది గంటల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు పటాన్ చెరువులోని ఇక్రిసాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు ముచ్చింతల్లో రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం రానున్న ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకనున్నారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్రిసాట ప్రాంగణంలో దిగనున్నారు మోదీతో పాటు సీఎం కేసీఆర్ ప్రయాణించనున్నారు ఏడు నిమిషాల పాటు పంట క్షేత్రాలను సందర్శించనున్నారు ఈ కార్యక్రమానికి కొద్దిమంది శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి ఇచ్చారు రెండు గంటల నలబై ఐదు నిమిషాలకు ప్రధాని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు అనంతరం ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలు ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలకు ఒక్కొక్కరికి నిమిషన్నర నుంచి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించారు ప్రధాని ఏదైనా అడిగితే శాస్త్రవేత్తలు తగిన వివరణ ఇవ్వనున్నారు ఆ తర్వాత శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ పది నిమిషాల పాటు ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి సైతం మాట్లాడనున్నారు ఇక్రిసాట్ నుంచి ప్రధానితో పాటు కేసీఆర్ వెళ్లనున్నారు అక్కడ ముఖ్యమంత్రి ఎనిమిది నిమిషాలు మాట్లాడనున్నారు ప్రధాని రాక సందర్భంగా రెండు వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక్రిసాట్ ప్రాంగణాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం ఒకే వేదిక పంచుకోబోతున్న వేళ సర్వత్రా ఆసక్తి నెలకొంది హైదరాబాద్ పర్యటనపై ప్రధాని ట్వీట్లు చేశారు ఇక్రిశాట్ యాభైవ వార్షికోత్సవంతో పాటు సమతా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపిన ప్రధాని వ్యవసాయం ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు సాయంత్రం ఐదు గంటలకు రామానుజ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనున్నట్లు మోదీ తెలిపారు రామానుజాచార్యులకు ఇది సముచితమైన నివాళిగా పేర్కొన్న మోదీ రామానుజ పవిత్రమైన ఆలోచనలు బోధనలు స్పూర్తినిస్తాయని పేర్కొన్నారు